తూర్పు గోదావరి జిల్లా రామవరంలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ప్రారంభోత్సవానికి వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ను నిలుపుదల చేసి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిరి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కలుషితం చేస్తా ఉంది, ఈ కేపీఆర్ ఇండస్ట్రీస్ ను వెంటనే ముయిచ్చేస్తాము అని చెప్పి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పారు. అధికారంలోకి వచ్చారు, వచ్చి 4.5 సంవత్సరాలు అవుతోంది దాదాపుగా. అనుమతులు రద్దు చేయరు కానీ ఓట్ల కోసం మోసాలు. ఈరోజు బలభద్రపురం గ్రామంలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేయడం జరుగుతూ ఉంది. దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజల తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇదే సంస్థ గతంలో కేపీఆర్ సంస్థగా ఉండడం, కేపీఆర్ సంస్థగా ఉన్నప్పుడు కేపీఆర్ సంస్థను వ్యతిరేకిస్తున్నాను, కేపీఆర్ అనుమతులు రద్దు చేస్తాను అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇటువంటి ఫ్యాక్టరీలు జనావాసాల మధ్య ఉండకూడదు, సముద్ర తీర ప్రాంతాలకు తరలించాలి, ఎవరైతే క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఉద్యమకారులు ఉన్నారో ఆ క్రిమినల్ కేసులు 500 మంది మీద ఒక కలం పోటుతో ఎత్తేస్తాను అని ప్రగల్భాలు పలికిన జగన్ మోహన్ రెడ్డి ఇవాళ ఏ మొహం పెట్టుకుని ఇవాళ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ని ప్రారంభోత్సవం చేయడం కోసం వస్తున్నాడు అని డిమాండ్ చేస్తా ఉన్నాం. నాడేమో కేపీఆర్ వద్దు అన్నాడు, అదే గ్రాసిమ్ ఇవాళ ఎందుకు ముద్దయింది? దీని వెనకున్న మర్మం ఏంటి? ఎన్ని 100 కోట్ల రూపాయలు ముడుపులు ముట్టాయి స్థానిక నాయకులకు కానీ ముఖ్యమంత్రికి కానీ. ఇవాళ కాలుష్యం ఎలా చెయ్యము అని స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ లక్షల టన్నుల ఉప్పుని, సముద్ర ఉప్పుని ముడిసరుగ్గా ఉపయోగించి అక్కడ కాస్టిక్ సోడా కానీ క్లోరిన్ కానీ సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ ఇతర హాని